అమరావతి వ్యవహారంపై జనసేన పార్టీ దూకుడు పెంచింది రాజధాని నగరంగా అమరావతికి కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పింది ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని పదమూడు జిల్లాల తమ వైఖరిని క్లారిటీ ఇచ్చింది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టి శివశంకర్రావు ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి ప్రతీకారం ద్వేషంతో సాగే పాలన విభజించి పాలించే కుట్రలు సరికాదని అభిప్రాయపడింది ఒకే రాజధానితో రాష్ట్రంలోని పదమూడు జిల్లాలు అభివృద్ది సాధించాలని ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రభుత్వ విధానాలు మార్చకూడదని వ్యాఖ్యానించింది గత ప్రభుత్వ విధానాల్లో తప్పులు అక్రమాలుంటే వాటిని సరిదిద్దేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కానీ విధానాలు మారిస్తే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ప్రస్తావించింది పాలన వికేంద్రీకరణ చట్టం సిఆర్డిఏ రద్దు చట్టాలని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరింది అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన వారిలో ఎక్కువ మంది పేద సన్నకారు రైతులు ఉన్నారని జనసేన అంటోంది వారికి వేరే జీవనాధారం లేదని వారిలోనూ ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారని వివరించింది అమరావతిని చేస్తారని నమ్మి భూములు త్యాగం చేశారని ప్రస్తావించింది మూడు రాజధానుల ప్రకటన తర్వాత పరిస్థితిని వివరించి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు అమరావతి అంశం వేదిక కావడం దురదృష్టకరమని అధికారంలో ఉన్నంత మాత్రాన నచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని అభిప్రాయపడింది మూడు రాజధానులు సిఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదం విషయంలో ప్రభుత్వ నిబంధనలను పాటించలేదని గవర్నర్ బిల్లులపై సంతృప్తి చెందినంత మాత్రాన న్యాయ సమీక్షను నిలువరించలేరని వ్యాఖ్యానించింది అమరావతి రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారన్న విషయాన్ని జనసేన పార్టీ గుర్తు చేసింది ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుంది దానికి చట్టబద్దత ఉంది రాజధానిని తరలించడం జనరల్ క్లాస్ చట్టంలోని సెక్షన్ సిక్స్ బి సీలకు విరుద్ధమైంది ప్రభుత్వం పౌర సమాజం ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులను సంప్రదించకుండా మూడు రాజధానుల ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకుందని ప్రాంతీయ విభేదాలు సృష్టించిందని అభిప్రాయపడింది దీనిని కట్టడి చేయకపోతే ప్రత్యేక రాష్టం ప్రాంతాల వేర్పాటు వాద ఉద్యమానికి దారి తీస్తుందని వివరించింది ఓవైపు బీజేపీ మూడు రాజధానులకు అభ్యంతరం లేదని చెబుతుంటే జనసేన మాత్రం ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నామని అఫిడవిట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది ఓ విధంగా ఇది జనసేన మిత్రపక్షం బీజేపీకి షాక్ అని చెప్పాలి